శ్రీ రామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం అనగా అనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నేళ్ళయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యేరి. ఓ బ్రాహ్మణుడ, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకునేటకు వెళుతున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడ, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టిద్దురా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథ వివరించండి స్వామి అని వేడుకున్నాను. పూర్వకాలమున కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగము చేయగా దేవత ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పూజించగాని గర్భవతులయ్యిరి. నవమాసములు నిండుగాని చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండేది. కొన్నేళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపామని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రులతో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వాళ్ళిద్దరిని బల అతిబల దాని విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిసి సీతను పెండ్లి ఆడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమున కేగి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభూషణకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యం ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్షవారములు పూజ 5 లక్షవారములు పూజ చేసి ఆవు నీటితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్షవారములు 5 పూజ చేసి చేయవలెను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో, ఇష్ట సంపదలతో తులతూగుదురు. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకు కాశీకి వెళ్ళవలేనని అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనము మూట కట్టుకుని కావిడి భుజం మీద వేసుకుని కుమారిని, కుమార్తెని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కదా విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ, నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారములు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కలిసి చెప్తాను.